రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకటరామరెడ్డి గెలిపిస్తే నేనేమంటా, చూడయా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రలు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికైనా కన్ను తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా, అంతేనా కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరిశనను బాగా మాట్లాడుతున్నావు గాని నేను ప్రజలకు మోసపోవడం అలవాటు, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తాని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తాని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తాని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తాని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తాని మోసం చేసిన, నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండ్రు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, ఇప్పటికన్నా కండ్లు తెరువు, మా ప్రజలకు ఇవ్వమని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి.